చెప్పలేదు. గెటప్ అదిరింది. అది గెటప్ కదే, 420 సెటప్. చెప్తా పద. రేపు పిచ్చి చౌదరి గారు వచ్చేసారు అయ్యా. శరణ్ శరణ్, మీరే నన్ను కాపాడాలి. నా కేసు మీరే వాదించాలి బాబు. ఏమిటి మీ కేసు అయ్యా? తోటపల్లి ముఖా సాధారణ అండి. నేను 100 మంది కూలీ జనాలు మన కింద పనిచేస్తున్నారండి. ఇప్పుడు కాదండి, వాళ్ళ తాత ముతాతల కాలం నుండి చేస్తున్నారండి. నేను జీతాలు కరెక్ట్ గా గొలిపిస్తున్నానండి. ఒక్క గింజ తగ్గించలేదండి. వాళ్ళ ముత్తాతలనాడు మా ముత్తాతలేం గొలిపించారో, వాళ్ళ తాతలనాడు మా తాతలేం గొలిపించారో, వాళ్ళ తండ్రులనాడు మా తండ్రులేం గొలిపించారో. నీకు ఎంతమంది తండ్రులు? ఒక్కడేనండి. అదేటండి అలా అడిగేశారు. క్రాసింగ్ చేశాం, ప్రొసీడ్. గొలిపించారు కదండి, అదే జీతాలు అదే ప్రకారంగా ఇప్పుడు గొలిపిస్తంటే ఈ అదోనాయుడుకు జీతాలు సాలేదటండి. ఎందుకు సాలవండి? ఈ మాట వాళ్ళతో నేను కొంచెం గట్టిగా అన్నానండి. రెచ్చిపోయారండి జనమంతా. మరి నన్ను నేను కాపాడుకోవాలి కదండి. చిన్న అటాక్ ఇప్పించానండి. నేను బతికిపోయానండి. వాళ్ళు మాత్రం 4 కుక్కలు చచ్చినట్టు చచ్చిపోయారండి. ఏరా, జాతి నీతి లేని కుక్క, నీ కింద ఊడిగం చేసి నీకు కోట్లు కూడా పెట్టే కూలీలు కుక్కలా? వారి పట్ల విశ్వాసం లేని నువ్వు కుక్క కన్నా నీచుడివి కదరా. ఈ లాయర్ చౌదరి జస్టిస్ చౌదరి అయితే నిన్ను ఇక్కడికి ఇక్కడే ఉరిదీస్తాను రా. మీరు జస్టిస్ చౌదరి కాదు, పిచ్చయ్య చౌదరి. మాకు తెలుసు, దట్స్ ఆల్ రైట్. అలా అని నిన్ను ఎదురుపరిచే లాయర్ పేక పట్టుకుని నిలదీస్తే నువ్వు నిలబడతావా పడిపోతావా? తామర నిలబడితే నిలబడతానండి, పడగొడితే పడిపోతానండి. నువ్వు పడిపోయావు, నా లిస్టులో పడిపోయావు. నీ కేసు నాదే, ఈ సూట్ కేసు నాదే. జూనియర్ నేను రెడీ. ఏమయ్యా నువ్వు పిచ్చయ్య చౌదరువా? అవును. మరి నేనెవర్ని? కోన్ కిస్కా కొట్టావు, నన్ను అడుగుతావేంటి? మీ అమ్మని అడుగు. ఎవరండి మీరు? నేనా? అసలు సిసలు పిచ్చయ్య చౌదరి, ఎంఏబిఎల్ క్రిమినల్ లాయర్ గారు వీరే. ఈయన గారి పేరు చెప్పుకొని మీ దగ్గర డబ్బు కొట్టేసి పారిపోవాలని చూస్తున్నాడు ఈ మాయ లాయర్. ఏమండి ఏటండి ఇదంతా? మిస్టర్, నేను ఇంపెర్సోనిఫికేషన్ యాక్ట్ ఐపిసి 420 కింద బుక్కలో తోయిస్తాను. ఏమి యాక్ట్? ఇంపెర్సోనిఫికేషన్ యాక్ట్. నువ్వు గొప్ప యాక్టర్ బ్రదర్. యాక్టరా? ఎస్. ఇలా రా చెప్తా. ఏం చెప్తావు? రా ఇక్కడికి తీసుకొచ్చావు చెప్తా విను. నేను కొత్తపేట రౌడీ కిట్టయ్యను. 6 కూలీలు, 16 మానభంగాలు చేసి 26 సార్లు జైలు కూడా జంపు చేసి వచ్చా. పడు పడు, కాళ్ళ మీద పడు. అదెందుకు? ఆశీర్వదిస్తాను, అర్జెంటుగా పారిపో. అలాగే. మన నాయర్ గారు కాళ్ళ మీద పడిపోయాడు అతను. అస్తు అస్తు, మస్తుగా కేసులు దొరక మస్తు. ఏటమ్మా అంత పెద్ద లాయర్ను పట్టుకుని అలాగన్నా పెట్టి? అయ్యో అది కదండి, అక్కడేదో మాయ జరిగినట్టుంది. అవును, మాయా మోసం ఇంత చిన్న వయసులో తెలిసిన లాయర్ కాబట్టే ఆయన్ని పెట్టుకోవడానికి పెట్టేట్టుకొచ్చాను. ఈ అమ్మాయి కొంచెం లూజు, మనకి లైన్ వేసింది. పేరు ప్రఖ్యాతులు ఉన్న వారికి ఇవన్నీ మామూలే కదా. నేను పట్టించుకోకుండా వదిలేశాను, అది దుగ్ధ. తప్పమ్మా, అలాంటి దుద్దలు ఉండకూడదు. ఎవరి దుద్ద వారిది, వదిలేయండి. తమ ఇంటి అడ్రస్ అండి? 111 నామాల వారి వీధి, గోవిందా నగరు, మంగళంపాడు. మంగళంపాడాలా? మరి నాకు రాదే. ఊరి పేరు మంగళంపాడు, మీరు వెళ్ళిరండి. చేస్తాం పదవా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.